అపస్మారక స్థితిలో పడి ఉన్నారని ఉదయం 9:30 సమాచారం రావడంతో బంజారా హిల్స్ లోని ఆయన స్వగృహానికి వెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆయనను బసవతారక హాస్పిటల్ తరలించినట్లు వెల్లడించారు. గంటసేపు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోడెల మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఏసీపీ డాక్టర్ల బృందం 2 కెమెరాల సహాయంతో పోస్ట్ మార్టం ని నిర్వహించడం జరిగిందన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందని తెలిపారు. డాక్టర్లు ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పారు. స్టార్ట్ సార్ స్టార్ట్ అనా రెడీ సార్ సార్ అంటే ఇవాళ అంటే కోడలు సంబంధించి ఇంతకు ముందు మేము చెప్పినట్టు మా ఏసీపీ బంజారా ఇంట్లో అయ్యో తర్వాత పొద్దున సుమారు 9:30 గంటలకి వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఇట్లా కోడెల శివప్రసాద్ గారు ఇంట్లో అన్కాన్షియస్గా పడి ఉండడం, ఆ తర్వాత వాళ్ళు హ్యాంగింగ్ అని డిసైడ్ చేసి బసవతారకం హాస్పిటల్కి డ్రైవర్ అదేవిధంగా వాచ్మెన్ వీళ్ళ అందరు కలిసి కోడెల శివప్రసాద్ గారిని హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్ ఒక 1 అవర్ రిసెసికేట్ చేసి ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు తర్వాత పల్స్ లేదని. సో ఆ తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ రాగానే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ బాడీ డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు డెత్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ బాడీని ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి మేము పంపడం జరిగింది. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత 2 వీడియో కెమెరా ద్వారా పూర్తిగా ఎవిడెన్స్ బేస్డ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిపోయింది. అయిన తర్వాత ప్రిలిమినరీ డాక్టర్స్ రేపు మాకు ఒపీనియన్ ఇస్తే దాని బేసిస్ మీద ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే రెసిడెన్స్ ఉందో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మేమందరం కూడా ఆ సీన్ని పరిశీలించాము. అక్కడ ఫ్యాన్కి ప్రస్తుతానికి ఫ్యాన్ కూరేసుకుని ఆయన ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు మా అనుమానం ప్రస్తుతానికి. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఆ ఫైనల్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో కొడలి శివప్రసాద్ గారి వైఫ్, డాటర్, ఒక 10 మంది ఈ ముగ్గురు మాత్రం ఇంట్లో, బయట డ్రైవర్, తర్వాత అతని పిఎస్ఓ ఇంటి బయట వాళ్ళు ఉన్నారు. టోటల్ 6 పర్సన్స్, 4 ఇంట్లో, 2 బయట. ఇది ఫస్ట్ వాళ్ళ కోడెల శివప్రసాద్ గారి డాటర్ వాళ్ళ మదర్ని హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నానని చెప్పి ఇన్ఫార్మ్ చేయడానికని పైకి వెళ్తే ఆ డోర్ నాక్ చేస్తే ఆవిడ డోర్ తెరవలేదు. ఆమె పక్క నుంచి వేరే ఫ్రెంచ్ డోర్ ఉంటే అక్కడి నుంచి చూసి అన్కాన్షియస్గా ఉన్నట్టు విన్న తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్ళింది. తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రైవర్, వాచ్మెన్, ఇంకొక అతను, ఈ ముగ్గురు కలిసి ఆమె సాయంతో కిందకి తీసుకొచ్చి బాడీని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సార్ కొన్ని కేసులు కూడా పెట్టినట్టు తెలిసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది ఫిర్యాదు చేసినట్టు. ఎప్పుడు ఇప్పుడు ఈరోజు ప్రస్తుతాన్ని మా దగ్గర ఉన్నది ఇది ఒకటే తారీఖు. ఆంధ్రాలో కంప్లైంట్స్ గురించి నాకైతే సమాచారం ఉంది. లేదు, అదే డాక్టర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు పల్స్ లేకుండానే హాస్పిటల్కి బాడీ వచ్చింది. కానీ ఆ తర్వాత మేము ఒక 30 నిమిషాలు ట్రై చేస్తాము, కొంతమంది రివైవ్ అవుతారు, కానీ ఇతను రివైవ్ కాలేదని చెప్పారు. దీంట్లో ఇప్పటివరకైతే సస్పీషియస్ ఏం లేదు. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిన ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాని బేసిస్ మీదనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతానికైతే ఏమీ లేదు, ఇవ్వలేదు. వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు రేపు. వీళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళని వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం మేరకు, ఐ విట్నెసెస్ ఇచ్చిన ఎవిడెన్స్ మేరకు ప్రస్తుతానికైతే ఇంతవరకు ఇది సూసైడ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.